హాయ్ హలో నమస్తే. ఎప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వచ్చే శ్రీ విష్ణు గారు ఈసారి స్వాగ్ అంటూ సరికొత్త స్టోరీతో మన ముందుకు వస్తున్నారు ఆగస్ట్ 4th. సో ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకైతే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, గెటప్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, సో ఇవన్నీ. అండ్ నాకు తెలిసి మీ అందరికీ కూడా డౌట్స్ ఉండే ఉంటాయి. సో సర్ప్రైజింగ్ స్టోరీగా మన ముందుకు వస్తున్నారు. సో మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాం. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? సో ఒక క్వశ్చన్ అయితే అడగాలి ఫస్ట్. అంటే జనరల్ గా అందరికి మూవీ డేట్ అనౌన్స్ చేయగానే ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతుంది, సో కొన్ని డౌట్స్ ఉండి మనం చాలా టెన్షన్ గా ఉంటాం. సో మీ ముగ్గురు కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారా, కాన్ఫిడెంట్ గా ఉన్నారా? లేదు, కొంచెం మేము ముగ్గురం ప్రాక్టికలే, జరగబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఏవేం పనులు కరెక్ట్ గా చేస్తే ఆ టైంకి ఎలా రీచ్ అవుతాయి అనే దాని మీద. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ గారితో మొదలు పెడదాం. అసలు స్టోరీ లైన్ ఈ లైన్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఇంత ఇన్ని క్యారెక్టర్స్ గెటప్స్ తీసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేయాలి. సో మీ స్క్రిప్ట్ వర్క్ ఎలా నడిచింది? బాగానే నడిచింది. అంటే అదొక ఇది రాయడానికి ఒక 4-5 మంత్స్ ప్రాపర్గా పట్టింది. దాని తర్వాత ఇంకాస్త బెటర్మెంట్కి ఇంకో 3-4 మంత్స్ పట్టింది క్లియర్గా. సో అంత టైం స్పెండ్ చేసినప్పుడు అట్లీస్ట్ నాకు, మా టీమ్కి, విష్ణు గారికి, రితు గారికి, వాళ్ళకైతే దిల్ గెట్ అ హ్యాంగ్ ఆఫ్ వాట్ ద స్టోరీ ఈస్. నౌ కమ్స్ అది ఆడియన్స్కి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఎలా ప్రజెంట్ చేస్తాం అవైలబుల్గా అనేది. గ్రౌండ్ వర్క్ బాగుంది కాబట్టి ఐ థింక్ వీ వెరీ ఈజీలీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. ఈజీలీ అంటే గెటప్స్కి వీటన్నిటికీ కష్టపడ్డారు, బట్ పోస్ట్ ఐ థింక్ క్లారిటీ ఉంది అందరికీ. ఆ క్లారిటీ ఆన్ స్క్రీన్ అయితే కన్వే అవుతుంది, యూ వోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, అంటే స్టోరీలో అండ్ ఓన్లీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అండ్ మీ టీమ్ అందరు సపోర్ట్ తీసుకున్నారా? ఎంతమంది టీమ్ ఉంది? డైరెక్షన్ టీమ్ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది, బికాజ్ రాజరాజ తర్వాత నేను రాయటం స్టార్ట్ చేశాక ఒకటిని కొంతసేపు రాసుకుంటా, దాని తర్వాత ఐ ఓపెన్ ఇట్ టు ఐడియాస్, విష్ణు గారికి ఓపెన్ చేస్తాను, అందరికి ఓపెన్ చేస్తాను. సో అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్స్ డెఫినెట్గా ఇట్ బెటర్డ్ ద స్టోరీ. సో ఎటు వెళ్తుంది అనే క్లారిటీ ఉంది కాబట్టి ఎంతైనా ఇన్పుట్స్ తీసుకోవచ్చు, ఇంకా బెటర్ చేస్తూనే ఉండొచ్చు. అది జరిగింది దీనికి డెఫినెట్గా. విష్ణు గారు, మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేసింది డైరెక్టర్ గారు మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు? ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది? స్టోరీ మెయిన్, ఏదైతే స్టోరీ ఉందో ఇప్పుడు శ్వాగనిక వంశానికి స్వాగతం అనే కాన్సెప్టే నాకు చాలా చాలా బాగా అనిపించింది స్టోరీ. అండ్ మెయిన్గా ఒక పార్ట్ బాగా నచ్చుతుంది కదా మనకి, అరే ఇది ఎప్పుడు షూట్ చేస్తారు, ఈ సీన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా ఉంటారు కదా, అలా ఏమైనా మీకు అనిపించింది ఏదైనా మూమెంట్? యాక్చువల్లీ కథ అంతా నాకు బాగా నచ్చిందండి. కథ బాగా నచ్చి అంటే మనం ఒక 50-60% ప్రిపరేషన్తో మామూలుగా దిగుతాం ఏ సినిమా అన్నా. 100% అంటే మరీ టైం ఉండి ఏమన్నా ఇనిషియల్ స్టేజ్లో అలా ఏమన్నా జరుగుతాయి. కానీ ఇప్పుడు నాకు 100% కథ మీద అయితే ఇంకా నచ్చేసింది. నచ్చేసిన తర్వాత కొంచెం మార్క్స్ పెట్టుకుంటాం కదా, ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఇలాగా, క్లైమాక్స్ ఇలాగా, కొన్ని కొన్ని మెయిన్ ఎపిసోడ్స్ కింద పెట్టుకుంటాం కదా, అలాగే ప్రతి సీను ఫీల్ అయ్యి నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నలుగురు కాబట్టి నలుగురికి నలుగురే కాంపిటీషన్. సో అన్ని సీన్లు ఎంజాయ్ చేశా, అంత బాగా కుదురుతుందని నిజంగా ఊహించలేదు. చూసుకున్న తర్వాత కూడా వెరీ వెరీ మచ్ ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, నేను ఎక్కడ కనిపించలే. కానీ సినిమా అంతా అయ్యేసరికి మళ్ళీ అది నా సినిమా, అదే దీంట్లో ఉన్నా. రేపు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ అయ్యారంటే మాత్రం మేము చాలా బాగా మంచి అచీవ్మెంట్ కింద తీసుకున్నాం. రితు గారు, అండ్ ట్రైలర్ చూసినప్పుడు మీరు చెప్పిన డైలాగ్, మగవాడు పగవాడు అనే డైలాగ్, సో అది విన్నప్పుడు నేను ఇన్వాల్వ్ అయిపోయానంటే మీరు చెప్పిన విధానం డైలాగ్ డెలివరీ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఆ డైలాగ్ చెప్తే నాకు డైరెక్ట్గా వినాలనిపిస్తుంది. అయ్యయ్యో, ఏ డైలాగ్? మగవాడు పగవాడు అంటూ డైలాగ్ చెప్పారు మీరు. చూస్తున్న మాకు ఎలా అనిపించింది అంటే మాలో కూడా ఒక సైకో ఉందేమో, మేము కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయాము. కనెక్ట్ అవుతారు అందరు అమ్మాయిలు, ఐ థింక్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. సో మిమ్మల్ని ఏది బాగా ఇంప్రెస్ చేసింది ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి? స్టోరీ చాలా కొత్త స్టోరీ అండి. ఇంతకుముందు ఇలాంటి జాన్రా ఫిల్మ్ నాకు ఎప్పుడు ఆఫర్ చేయలేదు. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ స్టోరీ టచెస్ అపాన్ డిఫరెంట్ టాపిక్స్, లైక్ లీనియేజ్ గురించి మాట్లాడతాము అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ గురించి, అండ్ ఇట్స్ లైక్ అ సటైరికల్ టేక్ ఆన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, బట్ ట్రీట్మెంట్ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది.
విష్ణు గారు ఈ 4 గెటప్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? అండ్ ఒకటి ఓల్డ్ మ్యాన్ గా కూడా మీరు క్యారెక్టర్ చేశారు, కొంచెం భయం వేసింది కూడా చూసినప్పుడు. వాయిస్ కావచ్చు, అదంతా ఎలా మేనేజ్ చేశారు? మేనేజ్ ఏం జరిగింది చేశారు అంటే వేరియేషన్స్ చూపించాలి కదా. అంటే ఆ క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ప్రిపరేషన్ కూడా ఏం లేదు, పట్టుకుని చదువుకోవటాలు అవన్నీ కూడా లేవు, బాగానే మేబీ స్పాంటేనియస్ ఇంకా. అక్కడ వన్స్ ఆహార్యం అదంతా రెడీ అయ్యాక గెటప్ అంతా ఆటోమేటిక్గా ఐ థింక్ హీ పిక్స్ ఇట్ అప్ వెరీ ఈజీలీ. ఇలాంటివి చెయ్యొచ్చు అనేది ఆన్ సెట్ ఆయన పర్ఫామ్ చేస్తుంటే కొన్ని కొత్తవి దొరికినవి కూడా చాలా ఉన్నాయి. అంటే మెయిన్ నేను కాదన్నట్టే అనిపించేది ఎప్పుడు కూడా. వాయిస్ వేరియేషన్స్ కూడా, డబ్బింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆ డబ్బింగ్ ఎక్కువ కష్టం, డబ్బింగ్ అంటే ఎర్లీ అవర్స్ లో చెప్పాల్సింది. పొద్దున్నే లేచి వెళ్ళాలి పాపం ఆవిడ వంశీ ప్రియ గారు అని డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆవిడేమో లేడీ పాపం మార్నింగ్ 4 కల్లా రావాలి ఆవిడ పక్షపాతి. ఎలాగరా పొద్దున్నే వచ్చి నేను లేడీస్ కౌంటర్ లేస్తుంటాను, అవతల ఆవిడ ఏమనుకుంటారా అని ఒక పక్క నాకు ఇది ఉండేది. మనవాడేమో అలా కాదు ఇంకా ఇలా అనాలి అని అంటే ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి గట్టిగానే. ఒక చాలా టెక్నాలజీలు వచ్చేసినాయి యాక్చువల్లీ. అయినా యాక్చువల్లీ అసలు ఏది వాళ్ళ, దేర్ ఇస్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు కదా, అదైతే అసలు వాడకుండా నాచురల్ ఇంటెలిజెన్స్. అది నాచురల్ గా చెప్పి కంటే మనకు తెలిసిన అన్ని ఉన్నాయని అయినా నాచురల్ ఇప్పుడు ఈ కింగ్ క్వీన్ ఈ పార్ట్ తీస్తున్నప్పుడు చాలా కోటలు అవన్నీ కనిపించాయి. ఎక్కడ షూట్ చేశారు ఇదంతా? ఎక్స్టీరియర్ ఆఫ్ కోట ఇవన్నీ కావాల్సింది నీడెడ్ ప్లేసెస్ అండి. అంటే జైపూర్ ఇస్ నోన్ ఫర్ నైస్ ప్యాలసెస్, సో అక్కడ చేసాము. అండ్ ఇంటీరియర్స్ కొన్ని ఇక్కడే సెట్ వేసుకొని చేసాము, కొన్ని బయటకి ఎక్కడైతే న్యాచురల్గా కావాల్సిన స్పేసెస్ ఉన్నాయో అక్కడ యాక్చువల్గా వెళ్ళిపోయాం. లైక్ యాగంటి అవ్వచ్చు, జైపూర్ అవ్వచ్చు, అదర్ ప్లేసెస్. యా అండ్ ఇట్ క్రాసెస్ అక్రాస్ డిఫరెంట్ జనరేషన్స్, సో ఓన్లీ కింగ్ అనేది కాదు సినిమా కూడా, మల్టిపుల్ అదర్ పీరియడ్స్ కూడా ఉంటూ ఉంటాయి, 70s 90s ఇదంతా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పేస్ కావాల్సిన, జాగ్రఫీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన నెసిటీ ఉంటుంది. వాటన్నిటికీ వెనకాడకుండా ప్రొడక్షన్ కూడా దే హావ్ బీన్ సపోర్టివ్, యాక్టర్స్ హావ్ బీన్ సపోర్టివ్, మేము ఇంకా ఫుల్ ఆన్ వెళ్ళిపోయాం. యా మల్టిపుల్ లొకేషన్స్, అరౌండ్ 100 లొకేషన్స్ దాకా ట్రావెల్ చేసాం. విష్ణు గారు మీరు కింగ్ ఆ గెటప్ వేయడానికి కానీ, సో మీకు ఎంత టైం పట్టేది అలా? కింగ్ జస్ట్ డ్రెస్ వేసుకొచ్చి మామూలుగా ఏ క్యారెక్టర్ కి మీకు ఎక్కువ టైం తీసుకున్నారు రెడీ అవ్వడానికి? ఇది ఇది ఇంకా తెలుస్తుందిలేండి మీకు సినిమా వచ్చిన తర్వాత, ఇంకా అది రివీల్ చేయాలి. ఇది ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టమే. మీకు అలా సింపుల్గా అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నాను, మీకు రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నట్లయితే ఇది స్టార్స్ మిమ్మల్ని మీరు రాణిగా చూసుకున్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? రోజు అలాగే ఉంటారు ఇప్పుడు పెద్ద రాణిలాగే చూసుకుని వాళ్ళు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నాకు ఒక క్వీన్ రోల్ ప్లే చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. సో ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు అండ్ ఆ ఫొటోస్ చూసినప్పుడు నాకు ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ హర్షిత్ చాలా రీసెర్చ్ చేశారు, హీ హ్యాడ్ మల్టిపుల్ రెఫరెన్సెస్, వేరే క్వీన్ ఫొటోస్ యాజ్ రెఫరెన్సెస్, అండ్ వీ ఫైనలీ జీరో డౌన్ టు దిస్ లుక్. అండ్ చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు, అండ్ యు నో ఐ హ్యాడ్ అ ఫ్యూ రెఫరెన్సెస్ ఇన్ మైండ్. సో యా, ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ రోల్ టు ప్లే అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ దిస్ రోల్. సో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీరు రియలిస్టిక్గా అంటే మీ రియల్ క్యారెక్టర్కి ఏమైనా దగ్గరగా అనిపించాయా? ఈ రెండింటి క్యారెక్టర్స్లోనే అస్సలు లేదు. ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ దీస్ క్యారెక్టర్స్. వెరీ సాఫ్ట్ స్పోకెన్, ఐఎమ్ నాట్ లైక్ రుక్మిణి దేవి ఎట్ ఆల్. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ టు బీ సంబడి ఎల్స్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అబౌట్ బీయింగ్ ఎన్ యాక్టర్. విష్ణు గారు కామెడీ పర్సనా సీరియస్ పర్సనా? నేనా అండి, మీరే చెప్పాలి. సీరియస్లీ కామెడీ పర్సన్ ఆన్ సెట్స్ ఎలా ఉంటారండి విష్ణు గారు? అంటే డిపెండ్స్ ఆన్ ఎలా వైబ్ అవుతూ ఉంటారు అనే దాన్ని బట్టి. అంటే కొత్త వాళ్ళు స్ట్రేంజర్స్ ఉంటే ఒక స్టైల్లో ఉంటుంది, కొంచెం పరిచయం మాట్లాడిన కొత్త ఈజీగా అదే అదే స్టైల్ అంటే తెలిసిపోయాక అది వేరే. అసలు యు నాట్ వాంట్ టు, మీకు వేరే పని ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి అక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు ఆయన మాట్లాడే విషయాలన్నింటినీ. సో అంటే ఓం బింబుష్ ఫుల్ కామెడీ మూవీగా వచ్చారు, ఇప్పుడు ఈ మూవీలో
ఓన్లీ అంటే కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఓన్లీ స్టోరీ పరంగానే ఉంటుందా? స్టోరీకి తగ్గట్టే ఇది మెయిన్. ఈ స్టోరీ ఓం మెంబర్స్ అనేది ఓన్లీ యూత్ ని టార్గెట్ చేసి యూత్ కే ఇది అన్నట్టు కంప్లీట్ ఎంటర్టైనర్ జోనర్. అది ఇది ఏంటంటే బ్యూటిఫుల్ స్టోరీ. ఆ స్టోరీలో వెళ్ళే పాత్రలు బట్టి వీటి బట్టి ఎంత ఉండాలో అదంతా కూడా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ మాత్రం ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండదు. వాళ్ళు హెవీగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, బట్ సర్ప్రైజింగ్లీ కథ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈసారి నమ్మకం బోనస్ అది. కామెడీ ఎప్పుడు ఉంటుంది గట్టిగా గట్టిగా బ్లాస్ట్ అయిపోయి నవ్వుకునే కామెడీలు ఉంటాయి, షాక్ అయిపోయి కళ్ళు రెండు గిర్రమనిపోయే ఒక రెండు మూడు సీక్వెన్స్లు ఉంటాయి. ఎమోషనల్గా అయిపోవటానికి కూడా ఇది ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. బేసిక్గా అందరూ చెప్తారు, బట్ మీరు వెళ్ళేటప్పుడు ఈసారి కొలవచ్చు. అన్నీ ఉంటాయి, సమానంగా ఉంటాయి. తప్పకుండా అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా నచ్చుతాయి. మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు కామెడీ వర్షన్స్ చెప్పడం ఈజీ అనిపిస్తుందా, సీరియస్వి చెప్పడం, ఎమోషనల్, ఏది తొందరగా చెప్పేయగలరు మీరు డబ్బింగ్లో? ఎమోషన్ ఫాస్ట్గా చెప్పేస్తాను. ఎమోషనల్ సెంటిమెంట్ కామెడీలో కూడా మీరు ఒకలాంటి లాస్ట్ కామెడీ చాలా కష్టం. అది చెప్పే కొద్దీ ఫన్ బాగా చేయవచ్చు. సో దీనికి ఆ అవసరం పడలా ఈ సినిమాకి. యాక్చువల్లీ మొత్తం ఆల్రెడీ ప్రిపేర్డ్ అంతా కూడా. ఇంకా అక్కడ పెద్ద మేము కష్టపడి చేయాల్సింది ఏమీ లేదు. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో వాయిస్ పట్టుకున్నాం. నాకు ముందు మిమిక్రీ ఇలాంటివి చేసే అలవాటు కూడా లేదు నాకు బేసిక్గా. సో నా వాయిస్ తప్ప నేను ఏది ఎప్పుడు ట్రై చేయలే. కానీ ఇంత ఇలా ఉంటుందా అని ట్రై చేశాక స్ట్రెంగ్త్ చాలా మాడ్యులేషన్ అనేది చాలా బిగ్ స్ట్రెంగ్త్ అయింది. సో దాన్ని మల్టిపుల్ వాయిసెస్లోకి ట్వీక్ చేయడం ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ సినిమాకి మేము ఎక్స్పీరియన్స్ చేసింది. అవన్నీ డెఫినెట్గా ఆడియన్స్ పట్టుకుంటారు. అండ్ ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసాను మీది, మీరు చెప్పారు ప్రతి స్టోరీ ఫస్ట్ రీతు గారికి పంపిస్తాము అని. ఎందుకలా జడ్జ్మెంట్? జడ్జ్మెంట్ కోసం. చాలా మంచి. ఇప్పుడు నాకు ఎలా ఇంట్రొడక్షన్ ఇచ్చారో మామూలుగా మీరు ఆమె కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏమని డిఫరెంట్ సినిమాలతో డిఫరెంట్ కథలతో నేను హీరో అయితే ఆమె హీరోయిన్, తెలుగులో ఇంకెవరు లేరు. సో ఆ జడ్జ్మెంట్ నమ్మకం కాబట్టి పంపేవాడు. కానీ చూడలేదేమో కదా ఇప్పుడు. మేము ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ సినిమా చేసాం, అప్పుడు నాకు ఈమెయిల్ ఐడి ఇచ్చింది, అదే మెయిల్ పంపుతాను ఇప్పుడు. కాదేంటి కాదా మెయిన్ గా ఎలాంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే స్క్రిప్ట్ లో ఏంటండి స్క్రిప్ట్ చూసి అయ్యో మీరు సీరియస్లీ తీసుకుంటారు ఓన్లీ కామెడీ? అవును. ఎలాంటి స్క్రిప్ట్స్ మీకు ఇంట్రెస్ట్? ఓ ఎలాంటి స్క్రిప్ట్స్ నాకు ఇంట్రెస్ట్? మీరు ఒక మూవీ యాక్సెప్ట్ చేయాలంటే ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేయాలి స్టోరీలో? ఐ డోంట్ నో. హీరోయిన్ అంటే చేసేస్తారా లేదంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండాలా? అలా క్రైటీరియా ఏం లేదు. అలా క్రైటీరియా ఏం లేదు. ఐ థింక్ స్టోరీ కొత్తగా ఉండాలి నాకు. దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ. అండ్ ఒక మంచి టీమ్ ఉండాలి. దట్స్ అబౌట్ ఇట్. బట్ ఎలాంటి క్రైటీరియా అయితే లేదు. యా ఐఎమ్ ఓపెన్ టు డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ బికాస్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ లైక్ వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. స్టోరీ డ్రివెన్ ఫిల్మ్స్ చూడటం ఇష్టం నాకు, కమర్షియల్ ఫిల్మ్స్ కూడా చూడటం ఇష్టం. సో ఐఎమ్ ఓపెన్ టు డూయింగ్ ఎనీ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్. యా అండ్ విష్ణు గారు మీరు ఎలాంటి స్క్రిప్ట్స్ ఓకే చేస్తారు జనరల్గా కొత్త కొత్త స్టోరీస్ విన్నప్పుడు? ఆ మినిట్కి ఆ టైంకి కథ వినేదాన్ని బట్టి దాని తర్వాత మనది ఎంతసేపు ఇది చేసింది అంతేనండి. కథే మెయిన్, కథ తర్వాత, కథ తర్వాత పాత్రలు ఏంటి, ఎలాంటి పాత్రలు అంటే ఆల్రెడీ చేసేసిందా నేను ఈ టైపు అన్నీ మ్యాక్సిమం మళ్ళీ చేయను. అలా కొత్త కొత్త చేయని కొత్త కొత్త మంచి కథతో మంచి క్యారెక్టర్ దొరికితే ఈజీ కాదు. అదే అంటే అది ఇన్నెట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది ఆయనకి, అంతే. అది అది రెప్లికేట్ కూడా ఇంకోటి చేయలేరు, అది ప్రాబ్లం. సో నేనే చూస్ చేసుకుంటాను, నేనే వింటా స్టోరీస్. సో అంటే డిపెండ్ అవ్వను. స్టోరీస్ మాత్రం వేరే చాయిస్నో లేకపోతే వేరే థాట్నో ఇన్వాల్వ్ చేయటం ఇష్టం ఉండదు. ఏం చెప్దాం అనుకుంటున్నారో అది నేనే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకే కొంచెం కష్టం అందులో ఎలాంటి సినిమా చేసేటప్పుడు దొరకడం ఇంకా కష్టం. అంటే పనుల్లో ఉంటాం కదా. సో మరి ఈ కథ
నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మరి తర్వాత ఎలాంటి కథలు వస్తాయో అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక మార్క్ ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక స్టోరీ కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఇంకో గోలీ ఎక్కడున్నాడు, లేకపోతే గోలీయే మళ్ళీ. డైరెక్టర్ విష్ణు గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ మూవీకి? నేను సెలెక్ట్ చేసింది ఏం లేదండి, ఇట్స్ నాట్ లైక్ నేను ఒకటి రాసాది మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను. రాస్తున్నప్పుడే మీకు రాస్తున్నప్పుడే విష్ణు గారు కనిపించేశారా స్టోరీ? ఫస్ట్ నుంచి ఆయన పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ నాట్ లైక్ నేను రాసేసి ఎవరితో ఈయన అని చెప్పి వెళ్ళి అలా అసలు అవ్వలేదు. ఇట్ హ్యాస్ బీన్ రైట్ ఫ్రమ్ పాయింట్ వన్ ఆర్ పాయింట్ జీరో నుంచి హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆయనతోనే డిస్కషన్లు ఉన్నాయి, ఆయనతోనే డెవలప్మెంట్ జరిగింది. సో హీస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఫస్ట్ నుంచే. ఇది విష్ణు గారే చేయగలరు అనే కన్విక్షన్ ఒకటి నాకుంది, బికాస్ ఐ నో హీస్ ఎ పర్ఫార్మర్. స్టార్డమ్ కోసం ఇంకోటి కోసం ఆయన అసలు ఆ ప్రాక్లాడే మంచి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే వేరే వేరే కథలు చాలా చేయొచ్చు. హీ కెన్ బి వర్కింగ్ విత్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ ఇదంతా. బట్ ఎప్పటి నుంచో ఓన్లీ డెబ్యూటెంట్స్తోనే చేస్తాను, లేకపోతే వన్ ఆర్ టూ మూవీ వాళ్ళతోనే చేస్తానని ఎందుకు ఆయన ఉన్నారంటే, హీ వాంట్స్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ దట్ విత్ దట్ యునిక్నెస్. అది డెబ్యూ వాళ్ళ నుంచి ఇంకా బాగా వస్తుంది. సో అంత నమ్ముతున్న వ్యక్తి యూ కెనాట్ ఇంకా సెకండ్ థాట్ రాదు, ఈయన జస్టిస్ చేసి తీరుతారు దీనికి అనే అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్కి మించి ఏం అక్కర్లేదు. సో ఇంత పెద్ద కథ రాస్తున్నప్పుడు ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు అంత కన్విక్షన్ ఆయన మీద, ఆయనకి పక్కనోడి మీద కూడా ఉన్న పర్సన్ దొరికితే ఇంకా అది ఇంకా ఫీస్ట్ మనకి. యా ఈజీ అయిపోతుంది చాలా పని. అండ్ మూవీలో సునీల్ గారు, మీరా జాస్మిన్ గారు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విష్ణు గారు? చాలా బాగుంది. సునీల్ గారు టెరిఫిక్ ఉంటుంది కామెడీ టైమింగ్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సునీల్ గారు సూపర్. సునీల్ గారు నేను సినిమాల్లోకి రాకముందు నుంచి పరిచయం ఆయనతో. మనందరికీ మామూలుగా సునీల్ గారు కామెడీ అవన్నీ చాలా ఇష్టం, చాలా చూసాం మొత్తం. ఒక చిన్న ఏజ్లోనే ఆయన అన్ని రకాలు చేశారు, అన్ని రకాలు ప్రూవ్ అయిపోయారు. మాకు ఆ పాత వింటేజ్ సునీల్ గారిని మళ్ళీ చూడాలి అనేది ఒక చిన్న కోరిక. ఆడియన్స్ కూడా చాలామంది ఇష్టపడతారు సునీల్ గారిని అలా చూడటం. సరే అది ట్రై చేద్దామని చెప్పి హసిత్ ఆయనకి చెప్పడం, ఆయనని ఇలా కావాలండి మీ పాత స్టైల్ కావాలి అంటే ఆయన అది ఓన్ చేసుకోవటం. ఆయన ఉన్నంతసేపు కూడా హిలేరియస్గా ఇది ఉంటుందండి ట్రాక్లో, అంటే స్టోరీ అంతా కూడా ఆయన ఉన్న పార్ట్ అంతా మంచి హిలేరియస్గా ఉంటుంది. మీరా జాస్మిన్ గారితో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఎంత డ్యూరేషన్, ఎన్ని సీన్స్ ఉన్నాయి మీకు? మేమిద్దరం కలిసి ఒకే సీన్ చేసామండి. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మై సీన్స్ ఆర్ విత్ విష్ణు అండ్ మేబీ రవి బాబు గారు. బట్ యా, మీరా జాస్మిన్ గారితో ఒక సీన్ ఉంది అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. యా. అండ్ మీకు రాణిగా చేయడం ఈజీ అనిపించిందా? జనరల్గా మనకు మోడర్న్గా ఇంకో క్యారెక్టర్ ఉంది కదా, మీకు అది చేయడం ఈజీగా అనిపించిందా? రెండిట్లో కంపేర్ చేస్తే ఐ థింక్ ప్రెజెంట్ క్యారెక్టర్ అనుభూతి వాజ్ మచ్ ఈజియర్ టు ప్లే, బట్ రుక్మిణీ దేవి వాజ్ వెరీ డిఫికల్ట్. యా. సో విష్ణు గారు, జనరల్గా మీరు మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్ట్ మిమ్మల్ని చూస్తుంటే కాస్త రిజర్వ్డ్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. రిజర్వ్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది కూడా రిజర్వ్ కి వచ్చాం పొద్దున్న ఫుల్ టైం కి. సో ప్రమోషన్స్ అన్ని ఇచ్చి ఇచ్చి డల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ వచ్చాం కదా, ఇంకా కొంచెం అది కాదు ఇంటర్వ్యూ ఈ రోజు సెషన్ లో ఏమోనండి నేను అంటే ఇంట్రో కొంచెం తక్కువ అంటే బేసిక్ గా నేను మెంటల్ మంది సినిమాలో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అదే చూసి అందరూ అలా అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను అలాగే యాక్చువల్లీ. సో ఇంట్రోవర్ట్ కొంచెం క్లోజ్ అయితే ఎక్స్ట్రా. మీలో ఉన్న కామెడీ అంతా చూడొచ్చు అంటారు వాళ్ళు? కామెడీ అంత ఈజీగా అందరికి చూపించండి. మీతో క్లోజ్ అయ్యాక కూడా? క్లోజ్ అయ్యాక నాకు కనెక్ట్ అయితే ఆ కామెడీతో స్క్రిప్ట్ రాసుకోవచ్చండి. అలానే ఉంటాయి మాక్సిమం రాజరాజలో ఇందులో కూడా అలాంటి అలా దొరలు చాలా ఉన్నాయి సీన్స్. అండ్ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్రెడీ స్క్రిప్ట్స్ వినడం ఏమైనా స్టార్ట్ చేశారా, ఓన్లీ దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉందా ప్రెసెంట్? ఇప్పుడు ఇంకా రిలీజ్ వరకు ఇదేనండి కంప్లీట్, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం పోస్ట్లో. ఇంకొక సినిమా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది, ఇంకొకటి జస్ట్ స్టార్ట్ చేశా షూట్, ఒక 10 డేస్ అయ్యింది. సో రెండు సినిమాలు జరుగుతున్నాయి. సో విష్ణు గారి నుంచి ఒక పెద్ద కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఆడియన్స్? కమర్షియల్ మూవీ ఇది అంటే యాక్షన్, అదే నాకు పర్సనల్గా కమర్షియల్ సినిమాలు అంటే పిచ్చి.
నేను చేసి కొంచెం డిఫరెంట్ ఇది కానీ నాకు కమర్షియల్ సినిమాయే నాకు హై ఇచ్చే ఇది. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఎలా అయిపోయిందంటే ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్ స్కేల్ చాలా పెద్దగా ఇదైపోయింది. అంత పెద్దగా చేస్తేనే మనం అది పర్ఫెక్ట్గా ఎగ్జైట్మెంట్ ఇవ్వగలుగుతాం. అలా ఉంటేనే థియేటర్ కూడా వచ్చి చూస్తారు మనకి. సో చూద్దాం అన్ని కుదిరి మరి అనుగుణులు కూడా మనకి చేతిలోకి వస్తే అప్పుడు డెఫినెట్గా నా పర్సనల్గా నాకు అది చాలా ఇష్టమైన జానర్. సో తప్పకుండా చేస్తాను. అండ్ రీతు గారు, మీరు ఎందుకు మూవీస్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది? అంటే వెంట వెంటనే రాకుండా. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఇంటెన్షనల్ అండి. నేను వేరే ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేస్తాను. సో ఆ గ్యాప్ రావటం ఇస్ ఇన్ఎవిటబుల్. అండ్ ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ కెన్ డూ వాట్స్ ఇన్ మై కంట్రోల్. ఒక స్టోరీ నచ్చితే ఐ విల్ ఓకే ఇట్ అండ్ డేట్స్ అడిగినప్పుడు నేను ఇస్తాను, బట్ ద రెస్ట్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్. సో యా, గ్యాప్స్ రావడం ఇస్ ఇన్ఎవిటబుల్ ఐ థింక్. మన ఇక్కడ గ్యాప్ అనుకుంటాం, ఆవిడ గ్యాప్ రాలేదు. కానీ నేను ఐ ఫీల్ లైక్ ఐ బిన్ వర్కింగ్ కంటిన్యూస్లీ, బట్ ఇప్పుడు ఐ హ్యావ్ లైక్ 3 అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ హ్యాండ్. సో ఐ హోప్ ఆ గ్యాప్ రాదు మళ్ళీ. సో డైరెక్టర్ గారి నుంచి నెక్స్ట్ ఏం మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, ఎలాంటి జానర్లో? ఈ జానర్ అని నేను ఏం పెట్టుకోలేదండి. ఐ థింక్ స్వాగ్ రిలీజ్ అయ్యాక ఐ వాంట్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ద రిసెప్షన్, ఎట్లా ఎలా తీసుకున్నారు ఏంటి అని దాన్ని బట్టి ఫిగర్ అవుట్ ఇప్పుడేమి ఇట్లా చేయాలి అనేది నేనేం పెట్టుకోలేదు. అండ్ ఈ కింగ్ క్వీన్ ఈ టైంలో ఉన్న ఆర్టిస్ట్లు అందరూ మళ్ళీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో తీసిన అన్నిట్లలో ఉంటారా, అంటే వేరే వేరే క్యారెక్టర్స్? అన్ని క్వీన్ జనరేషన్స్ లో సేమ్ క్యారెక్టర్. క్వీన్ ఎపిసోడ్ అనేది యు కెన్ కన్సిడర్ దట్ యాస్ అ కోర్ ఎపిసోడ్. అక్కడ నుంచి అందరూ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారు అక్రాస్ ఆల్ ద అదర్ ఎపిసోడ్స్. అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఫర్ డిఫరెంట్ రీజన్స్ రకరకాల తరాల్లో ఉంటూ ఉంటారు. యా, ఉంటారు, మాక్సిమం రిపీట్ లో ఉంటారు. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో అది మీరు అందరూ ఆడియన్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.